పెద్దయ్యాక నేను ప్రజాసేవ చేస్తా అని 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి అంటే ఆ ఆలోచన ఒక ప్రస్థానానికి నాంది. బాల్యంలోనే ప్రజాసేవను తన జీవిత లక్ష్యంగా చెప్పిన ఆ విద్యార్థి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. గుల్బర్గాలో ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు కష్టాల్లో ఉన్న తోటి విద్యార్థులకు ఫీజులు కట్టి ఆదుకున్న విద్యార్థి సంఘం నాయకుడు వైఎస్. ఆ క్రమంలోనే పేదలకు భారమై దూరమైపోతున్న చదువుల గురించి ఆలోచించాడు. ఎస్వి మెడికల్ కళాశాలలో హౌస్ సర్జన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పనిచేసిన వైఎస్ 10 మంది వెంట నిలబడ్డాడు. 10 మంది కోసం పోరాడాడు. డాక్టర్ అయిన తర్వాత తను పుట్టిన క్యాంబెల్ మిషనరీ ఆసుపత్రిలోనే వైద్యం అందించాడు. వైఎస్ రాజశేఖర రెడ్డిలో ఉన్న సేవాగుణం, నాయకత్వ పటిమ తనతో పాటు ఎదుగుతూనే వచ్చాయి. చాలా తపన ఉండేది అసలు. అంటే పవర్లో లేనప్పుడు కూడా, అసలు యాజ్ ఎ డాక్టర్గా ఉన్నప్పుడు కూడా ఏదో చేయాలి చేయాలి చేయాలనేది చాలా తపన ఉండేది. వైఎస్ రాజశేఖర రెడ్డిలో నిబద్ధత, సేవా తత్పరత గమనించిన తండ్రి వైఎస్ రాజారెడ్డి స్వంత ఊరిలోనే ఒక హాస్పిటల్ ప్రారంభించారు. వైద్యం పేరుతో దోపిడీ జరుగుతున్న రోజుల్లో రూపాయికి వైద్యాన్ని అందించిన ప్రాణదాతగా ఎంతో మంది నిరుపేదల దీవెనలు అందుకున్నారు వైఎస్. డాక్టర్గా మనుషులకు వచ్చిన రోగాన్ని నయం చేయొచ్చు, మరి సమాజానికి పట్టిన రుగ్మతల్ని ఎలా నయం చేయాలి? ఇదే ప్రశ్న వైఎస్ను రాజకీయాల వైపు నడిపించింది. ఇదే ప్రశ్న 1975లో వైఎస్ రాజకీయ రంగ ప్రవేశానికి దారితీసింది. 1978లోనే 29 సంవత్సరాలకే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన వైఎస్ది మడమ తిప్పని రాజకీయ ప్రస్థానం. ఆరుసార్లు ఎమ్మెల్యే, 4 సార్లు ఎంపీ, 2 సార్లు పీసీసీ ప్రెసిడెంట్. 33 ఏళ్లకే పీసీసీ పగ్గాలు చేపట్టిన తొలి వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. 1998లో ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షం నిలబడ్డారు వైఎస్. ఇక అక్కడి నుంచి అతని గొంతే ప్రజల గొంతు. ప్రజలు సంధించే ప్రశ్నలే అతని ఆయుధాలు. జీవితంలో చాలా పోరాటాలు. 78లో ఎమ్మెల్యే అయితే 2004 వరకు చాలా పోరాటం చేశారు. నిత్య సమ్మతవాదని, నిత్య పోరాటవాదని, అన్ని పోరాటాల్లో కూడా ఎప్పుడు భయపడింది లేదు తను కానీ నేను కానీ. మరి ఆయన సహచర్యమేమో నాకు కూడా ఏ రోజు భయం అనేది తగలేదు. అసలు ప్రజల కోసం పోరాడుతూ ఉండేదాన్ని ఆయన ఒక మంచి నాయకుడిగా అయినాడని దేవుడు ఎన్నుకున్నాడు అనుకుంటా ఆయన. 1999 నుంచి 2004 వరకు శాసనసభ నేతగా వైఎస్ అసెంబ్లీలో ప్రజల వాణి వినిపించారు. ప్రతిపక్షానికి నిజమైన అర్థమేంటో, ప్రతిపక్షం అసలు సిసలైన కర్తవ్యం ఏంటో ఆచరణలో చూపించారు. విజయం ఎప్పుడూ ఆయన వాకిటిగా, ఓటు వేసిన ప్రజలకు బాసటగా నిలిచేది. రాష్ట్ర రాజకీయాల్లో ఓటమి తెలియని అరుదైన నేత వైఎస్. రెండు వేల 2003లో రాష్ట్రంలో చేతి నిండా పనిలేక, కడుపు నిండా తిండి లేక ప్రజలు కరువు కొరల్లో అలమటిస్తున్నారు. ఎటు చూసినా అన్నదాతల ఆకలి చావులు, ఆత్మహత్యలే. ఏ గుమ్మంలోనూ సంతోషం లేదు, ఎవరి ముఖంలోనూ చిరునవ్వు లేదు. ఊళ్లకు ఊళ్లే వలసబాట పడుతున్న సందర్భం. ప్రజల బాగోగులు చూడ్డానికి ఒక ప్రభుత్వం అంటూ ఉందా లేదా అనే పరిస్థితి. ఈ పరిస్థితులే వైఎస్ పాదయాత్రకు ప్రేరణ.